Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం నవంబర్ 17వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఆ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు వాటిని ఫాలో అవచ్చు. అదేవిధంగా మీకు లేటెస్ట్గా vyoma ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. సో దీనికి సంబంధించి ఏపీపీఎస్సీకి టీఎస్పీకి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన కోచింగ్ కానీ, జేఎల్ఓ డిఎల్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్ కోచింగ్ అవైలబిలిటీ ఉంది. దీనికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి వాటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీకు శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్క కోర్సుకి సంబంధించిన శాంపుల్ వీడియోస్ మీకు అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా మీకు సిలబస్ ఏం కవర్ చేస్తారో ఆ సిలబస్ మొత్తం ఉంటుంది. ఆ కోర్సు డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీ ఇక్కడ మొబైల్ నెంబర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ మొబైల్ నెంబర్స్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు vyoma ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్కి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ vyoma ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా మీకు vyoma బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ vyoma బుక్స్కి సంబంధించి మీరు ఏదైనా బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీ హోమ్కి డెలివరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma డైలీ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ, vyoma ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కానీ, vyoma ఆన్లైన్ కోచింగ్ గురించి కానీ, అదేవిధంగా vyoma బుక్స్ గురించి కానీ, అదేవిధంగా vyoma.net వెబ్సైట్ గురించి కానీ, వీటన్నిటి గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నాక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోస్ని మీరు చూసిన తర్వాత మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది యూనిసెఫ్ భారతదేశం యొక్క మొట్టమొదటి యువ ప్రచారకర్తగా అథ్లెట్ హిమాదాస్ని నియమించింది. యూనిసెఫ్ భారతదేశం యొక్క మొట్టమొదటి యువ ప్రచారకర్తగా ఎవరిని నియమించింది? అథ్లెట్ హిమాదాస్ని నియమించడం జరిగింది. యూనిసెఫ్, ది యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ ఇండియా, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన హిమాదాస్ని భారతదేశం యొక్క మొట్టమొదటి యువ ప్రచారకర్తగా నియమించడం జరిగింది. సో ఇటీవలే మనం చూసినట్లయితే ఈ ఇండోనేషియాలోని జకర్తాలో 2018 ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలే ఈవెంట్లో ఈ హిమాదాస్ వచ్చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హిమాదాసు మహిళల 400 మీటర్ల రేస్ ఈవెంట్లో కూడా సిల్వర్ని 50.59 సెకండ్ల సమయంలో ఈమె సొంతం చేసుకోవడం జరిగింది. 2018 ఆసియా క్రీడలు ఎక్కడ జరిగినాయి? ఇండోనేషియాలోని జకర్తాలో జరిగినాయి. దీంట్లో 400 మీటర్ల మహిళల 400 మీటర్ల రిలే ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది హిమాదాస్. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇండియాకి చెందిన వ్యక్తి. అదేవిధంగా మనం చూసినట్లయితే యూనిసెఫ్ భారతదేశం యొక్క మొట్టమొదటి యువ ప్రచారకర్తగా ఎవరిని నియమించింది? అథ్లెట్ హిమాదాస్ని నియమించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈమె యొక్క మారు పేరు వచ్చేసి డింగ్ ఎక్స్ప్రెస్. హిమాదాస్ని డింగ్ ఎక్స్ప్రెస్ అని కూడా పిలుస్తాం. ఈమె అస్సాం రాష్ట్రానికి చెందిన అథ్లెట్, అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ స్ప్రింట్ రన్నర్ హిమాదాస్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ యూనిసెఫ్ గురించి కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, తెలుగులో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి. దీనిని 1946వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ టోరే హ్యాట్రమ్. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి హెన్రియట్టా హెచ్4. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రముఖ జర్నలిస్ట్ ఎన్ రామ్ రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు అందుకోవడం జరిగింది. తన పేరు ఎన్ రామ్, ఇతను అందుకున్న అవార్డు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే మన దేశ ఆర్థిక మంత్రి అయిన అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలో నవంబర్ 16న జరిగిన జాతీయ ప్రెస్ దినోత్సవం వేడుకల్లో ఈ వేడుకల్ని ప్రారంభించడం జరిగింది.
నవంబర్ 16న న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ప్రెస్ దినోత్సవం వేడుకల్ని ప్రారంభించింది ఎవరు? ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అదేవిధంగా ఈ జాతీయ ప్రెస్ దినోత్సవం 2018 ఈ వేడుకలు ఎక్కడ జరిగినాయి? న్యూఢిల్లీలో జరిగినాయి నవంబర్ 16వ తేదీన. సో ఇక్కడ ఈ ప్రముఖ జర్నలిస్ట్ మరియు హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ రామ్కి రాజా రామ్మోహన్ రాయ్ పురస్కారాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అందజేయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి ఈ అవార్డు ఇచ్చిందొచ్చేసి ప్రతిష్టాత్మక అవార్డు విభాగంలో ఈ ఎన్ రామ్కి రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ జర్నలిజం విభాగంలో వచ్చేసి ఈ అవార్డుని భోపాల్లో ఉన్న దేశ్బంధు పత్రిక యొక్క చీఫ్ కరస్పాండెంట్ అయిన రూబీ సర్కార్, అదేవిధంగా రత్నగిరిలో ఉన్న డైలీ పుదారికి చెందిన రాజేష్ జోస్టేకి, వీళ్ళిద్దరికీ వచ్చేసి గ్రామీణ జర్నలిజం విభాగంలో ఈ అవార్డుని అందించడం జరిగింది. సో ఇదన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఎన్ రామ్ వచ్చేసి ప్రతిష్టాత్మక అవార్డు విభాగంలో రామ్మోహన్ రాయ్ పురస్కారాన్ని పొందాడు. సో ఈ పురస్కారాన్ని అందించింది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఎక్కడ అందించారు? న్యూఢిల్లీలో ఆ జాతీయ ప్రెస్ దినోత్సవం యొక్క వేడుకల్లో వీటిని అందించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ జర్నలిజం విభాగంలో వచ్చేసి భోపాల్లో ఉన్న దేశ్బంధు పత్రికకి చెందిన చీఫ్ కరస్పాండెంట్ అయిన రూబీ సర్కారు, అదేవిధంగా రత్నగిరిలో ఉన్న డైలీ పుదారికి చెందిన రాజేష్ జోస్టే, వీళ్ళిద్దరూ కూడా ఈ గ్రామీణ జర్నలిజం విభాగంలో ఈ అవార్డుని పంచుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ కోసం 105 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. భారతదేశం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హిమాచల్ ప్రదేశ్ కోసం రుణ ఒప్పందం పైన సంతకం చేసింది. 105 మిలియన్ డాలర్ల ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో జల విద్యుత్ సరఫరా కోసంగా ఈ ప్రసార వ్యవస్థ నవీకరణలని ఆర్థికంగా కొనసాగించడం కోసంగా భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మొత్తం 105 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కోసంగా సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర అవతరణ వచ్చేసి 1971 జనవరి 25వ తేదీన జరిగింది. దీని యొక్క రాజధాని సిమ్లా, అదేవిధంగా దీని యొక్క ఇంకొక రాజధాని ధర్మశాల. ఈ ధర్మశాల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ యొక్క వింటర్ రాజధాని. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, దీని యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవవ్రత్. దీని యొక్క శాసనసభలో వచ్చేసి మొత్తం 68 సీట్లు ఉంటాయి. ఇది యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా పార్లమెంట్లో చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ నుంచి లోక్సభలో 4 సీట్లు, రాజ్యసభలో 1 సీటు ఉన్నాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు వచ్చేసి దీని పరిధి సిమ్లా. దీని యొక్క ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇందర్ కిల్లా నేషనల్ పార్క్, అదేవిధంగా ఖీర్ గంగా నేషనల్ పార్క్, సింబల్ బారా నేషనల్ పార్క్. గ్రేట్ హిమాలయన్, పిన్ వ్యాలీ, ఇందర్ కిల్లా, ఖీర్ గంగా, సింబల్ బారా, చాలా ఇంపార్టెంట్. గ్రేట్ హిమాలయన్, పిన్ వ్యాలీ, ఇందర్ కిల్లా, ఖీర్ గంగా, సింబల్ బారా. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మనకి ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దీని మీద మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ని 1966 డిసెంబర్ 19వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, ఫిలిప్పీన్స్లోని మనీలాలో ఉంది. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి టాకిహికో నకావో. ఇతను జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుతం 9వ ప్రెసిడెంట్గా ఇతను వర్క్ చేస్తున్నాడు. ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 67 సభ్యదేశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం కిర్గిజ్ ఐజీసీ యొక్క 9వ సెషన్ న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశం కిర్గిజ్ ఐజీసీ యొక్క 9వ సెషన్ ఈ క్రింది వాణిలో ఏ సిటీలో జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ పైన భారతదేశం, అదేవిధంగా కిర్గిజ్, ఇవి రెండు కూడా ఇంటర్ గవర్నమెంట్ కమిషన్ యొక్క 9వ సెషన్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. ది 9th సెషన్ ఆఫ్ ద ఇండియా కిర్గిజ్ ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ ట్రేడ్, ఎకనామిక్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ వాజ్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ ఐకేఐజీసీకి వాణిజ్య మరియు పరిశ్రమ మరియు పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరు? సురేష్ ప్రభు. సో ఇతను, అదేవిధంగా కిర్గిజ్ పబ్లిక్ యొక్క ఆరోగ్య మంత్రి అయిన మిస్టర్ కోస్మోస్బెక్ చోల్పోన్బేవ్, వీళ్ళిద్దరు కూడా కోచేర్గా ఈ దీనికి వ్యవహరించడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఇండియా, అదేవిధంగా ఇది కిర్గిస్తాన్.
కిర్గిస్థాన్, ఇది ఉజ్బెకిస్తాన్కి, అదేవిధంగా టుర్క్మినిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాను, కిర్గిస్తాను ఇవన్నీ కూడా, కజకిస్తాన్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇవన్నీ, సో ఇది వచ్చేసి కిర్గిస్థాన్. అదేవిధంగా మనం చూసినట్లయితే కిర్గిస్థాన్ యొక్క రాజధాని బిష్కెక్, అదేవిధంగా కిర్గిస్థాన్ యొక్క కరెన్సీ వచ్చేసి కిర్గిస్థానీ సోమ్. కిర్గిస్థాన్ యొక్క రాజధాని బిష్కెక్, కిర్గిస్థాన్ యొక్క కరెన్సీ వచ్చేసి కిర్గిస్థానీ సోమ్. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ యొక్క 26వ సమావేశం జరిగింది. హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ యొక్క 26వ సమావేశం జరిగింది. సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ యొక్క 26వ సమావేశం ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో జరిగింది? హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. సో దీన్ని నిర్వహించింది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రభుత్వం. ఆ ప్రభుత్వం యొక్క ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ సహాయంతో స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది జరిగిన ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఇది జరిగింది. ధర్మశాల వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ యొక్క వింటర్ రాజధాని. అదేవిధంగా దీని యొక్క థీమ్ వచ్చేసి, ఈ థీమ్ దీనికి మళ్ళీ చాలా ఇంపార్టెంట్, హిమాచల్ ప్రదేశ్లో సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది, 26వ సమావేశం ఇది. దీని యొక్క థీమ్ వచ్చేసి క్వాలిటీ అజ్యూరెన్స్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. థీము క్వాలిటీ అజ్యూరెన్స్ ఇన్ అఫీషియల్ స్టాటిస్టిక్స్. ఈ సమావేశం ప్రారంభించింది వచ్చేసి కేంద్ర గణాంకాల శాఖ మరియు కార్యక్రమాల అమలు మంత్రి శ్రీ విజయ్ గోయల్ దీన్ని ప్రారంభించడం జరిగింది. కేంద్ర గణాంకాల శాఖ మరియు కార్యక్రమాల అమలు మంత్రి ఎవరు? శ్రీ విజయ్ గోయల్. ఇతను ఈ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఒడిశా ప్రభుత్వం కొత్త బయోటెక్నాలజీ విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ భువనేశ్వర్, ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ది మేక్ ఇన్ ఒడిశా కాన్క్లేవ్లో భాగంగా ఒడిశా ప్రభుత్వం ఈ ఇన్వెస్టర్స్ని ఆహ్వానించడం కోసంగా కొత్త బయోటెక్నాలజీ విధానాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒడిశా యొక్క రాజధాని భువనేశ్వర్, ఒడిశా యొక్క గవర్నర్ గణేషిలాల్, ఒడిశా యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఒడిశాలో వచ్చేసి ఈ శాసనసభలో మొత్తం 147 సీట్లు ఉంటాయి. ఈ ఒడిశా వచ్చేసి యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా ఒడిశా రాష్ట్రం నుంచి పార్లమెంటుకి లోక్సభలో 21 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో 10 సీట్లు ఉంటాయి. ఈ ఒడిశా యొక్క హైకోర్టు వచ్చేసి ఒడిశా హైకోర్టు, ఇది కటక్ పరిధిలో ఉంటుంది. ఈ కటక్లో ఒడిశా పరిధిలో ఉంటుంది. దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. ఒడిశా హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ కల్పేష్ సత్యేంద్ర జవేరి. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు, అదేవిధంగా ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు సిమ్లిపాల్ నేషనల్ పార్కు, భీతర్కర్ణిక నేషనల్ పార్క్, ఈ రెండు కూడా ఒడిశాలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్కులు, సిమ్లిపాల్, భీతర్కర్ణిక. అదేవిధంగా వన్యప్రాణుల అభయారణ్యాలకు వచ్చినట్లయితే దేబ్రిగఢ్, సునబేడ, చిల్కా వన్యప్రాణుల అభయారణ్యం, కోతాగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, గహీర్మాత సముద్ర అభయారణ్యం. దేబ్రిగఢ్, సునబేడ, చిల్కా, కోతాగఢ్, గహీర్మాత నేషనల్ పార్కులు, సిమ్లిపాల్, భీతర్కర్ణిక. నెక్స్ట్ వచ్చేసి కేరళ ప్రభుత్వం పాల రైతులకు, డైరీ ఫార్మర్స్ కోసంగా గౌ సమృద్ధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది గౌ సమృద్ధి ప్లస్, ఈ పథకాన్ని లేటెస్ట్గా కేరళ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇది ఈ డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఈ డైరీ ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ స్కీమ్. సో దీంట్లో మనం చూసినట్లయితే దీన్ని కేరళ ముఖ్యమంత్రి అయిన పినరాయి విజయన్ ఈ రాష్ట్రంలో పాడి రైతులు ఎవరైతే ఉంటారో ఈ పాడి రైతులకి బీమా కల్పించడం కోసంగా కౌ సమృద్ధి ప్లస్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో జనరల్ కేటగిరీకి చెందిన ఈ పాడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% సబ్సిడీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన ఈ పాడి రైతులకి 70% సబ్సిడీ ఈ పథకం కింద అందించడం జరుగుతుంది. కౌ సమృద్ధి ప్లస్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. కేరళ యొక్క రాజధాని తిరువనంతపురం, కేరళ యొక్క ప్రస్తుత గవర్నర్ పి సదాశివం, కేరళ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి పినరాయి విజయన్. అదేవిధంగా కేరళలో శాసనసభ సీట్లు వచ్చేసి 141 సీట్లు. కేరళ వచ్చేసి యూనికామరల్ శాసనసభ, దీంట్లో పార్లమెంటుకు వచ్చేసి లోక్సభ నుంచి 20 సీట్లు, అదేవిధంగా రాజ్యసభలో వచ్చేసి 9 సీట్లు ఉంటాయి. అదేవిధంగా హైకోర్టు వచ్చేసి కేరళ హైకోర్టు పరిధి వచ్చేసి ఎర్నాకులం. దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి హృషికేశ్ రాయ్. కేరళ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి హృషికేశ్ రాయ్. అదేవిధంగా కేరళలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ మనం చూసినట్లయితే అనాయముడి నేషనల్ పార్క్, ఎరవికులం నేషనల్ పార్క్, అదేవిధంగా మతికెత్తన్ షోలా నేషనల్ పార్క్, అదేవిధంగా పంబడం షోలా నేషనల్ పార్క్, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్.
అనామూడి అనామూడి షోలా ఎరవికులం నేషనల్ పార్క్, అదేవిధంగా మతికెట్టన్ షోలా, పంబదుం షోలా, పెరియార్ నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఇవి కేరళ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ ఇండ్ బ్యాంక్. బటన్లతో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డు ప్రారంభించడం జరిగింది. సో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించిన బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్. సో దీంట్లో మనం చూసినట్లయితే దీంట్లో ఈఎంఐకి సంబంధించి, అదేవిధంగా మనం చూసినట్లయితే రివార్డ్స్కి సంబంధించి, క్రెడిట్కి సంబంధించి, ఈ విధంగా బటన్స్ వాళ్ళు డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డు మీదే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్ని, భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించిన బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇంతకుముందు మనం వేరే బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, ఈ కార్డు మీద మీరు చూసినట్లయితే ఎలాంటి బటన్స్ అనేవి ఇక్కడ ఉండవు. సో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఇంటరాక్టివ్ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించిన బ్యాంకు ఇండస్ ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి ది కార్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ డైనమిక్స్ ఐఎన్సీ విచ్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ పిట్స్బర్గ్ యుఎస్ఏ. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని పిట్స్బర్గ్లో ప్రధాన కార్యాలయం ఉన్న డైనమిక్స్ ఐఎన్సీ యొక్క పార్ట్నర్షిప్తో ఈ ఇండస్ ఇండ్ బ్యాంకు ఈ క్రెడిట్ కార్డ్ని ప్రారంభించడం జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత ఎండి మరియు సిఇఓ వచ్చేసి రోమేష్ సోప్టి. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి నాంగ్క్రామ్ డ్యాన్స్ ఫెస్టివల్ మేఘాలయలో జరిగింది. ఈ నాంగ్క్రామ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ క్రింది వాణిలో ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ ఫెస్టివల్? మేఘాలయ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ ఫెస్టివల్. ది యునిక్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ హిమాకిరిమ్, ఏ సబ్ ట్రైబ్ ఆఫ్ ద ఇండిజినస్ ఖాసీ ట్రైబ్. సో ఇండిజినస్ ఖాసీ ట్రైబ్కి సంబంధించిన సబ్ ట్రైబ్ అయిన హిమాకిరిమ్ వచ్చేసి ఈ నాంగ్క్రామ్ డ్యాన్స్ ఫెస్టివల్లో ఒక యునిక్ డ్యాన్స్ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రైబ్ హిమాకిరిమ్, ఈ ట్రైబ్ ఏ రాష్ట్రానికి ఈ క్రింది వాళ్ళలో ఏ రాష్ట్రంలో ఉంటుంది? మేఘాలయ రాష్ట్రం. అదేవిధంగా ఖాసీ ట్రైబ్, రైట్? సో ఈ ఖాసీ ట్రైబ్కి సంబంధించిన సబ్ ట్రైబ్ వచ్చేసి హిమాకిరిమ్. అదేవిధంగా నాంగ్క్రామ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ ఫెస్టివల్, ప్రముఖ ట్రైబ్ డ్యాన్స్ ఫెస్టివల్, ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇది మేఘాలయ రాష్ట్రానికి చెందిన డ్యాన్స్ ఫెస్టివల్. కాబట్టి ఈ డ్యాన్స్ ఫెస్టివల్ నేము, అది ఏ రాష్ట్రానికి సంబంధించిన డ్యాన్స్ ఫెస్టివల్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మేఘాలయ రాష్ట్ర అవతరణ వచ్చేసి 1972 జనవరి 21వ తేదీన జరిగింది. దీని యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మేఘాలయ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ తాతాగట రాయ్. దీని యొక్క శాసనసభలో మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఇది యూనికామరల్ శాసనసభ. అదేవిధంగా మేఘాలయ హైకోర్టు దీని యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ యాకు మిర్. మేఘాలయ హైకోర్టు యొక్క ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ యాకు మిర్. దీంట్లో పార్లమెంటుకు వచ్చేసి లోక్సభకి 2 సీట్లు, రాజ్యసభకి 1 సీటు ఈ మేఘాలయ నుంచి ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మేఘాలయలో ఉన్న నేషనల్ పార్క్స్ వచ్చేసి నోక్రేక్ నేషనల్ పార్క్, బాల్పక్రమ్ నేషనల్ పార్క్. నోక్రేక్ నేషనల్ పార్క్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయ రాష్ట్రంలో. బాల్పక్రమ్ నేషనల్ పార్క్ ఈ క్రింది వాణిలో ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయలో. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర దర్యాప్తు సంస్థకు అనుమతులు ఉపసంహరణ చేసుకున్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సో మనం లేటెస్ట్గా చూసినట్లయితే 2 డేస్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థకి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అనుమతులు ఉపసంహరణ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ఇదే దారిలో పశ్చిమ బెంగాల్ కూడా ఈ కేంద్ర దర్యాప్తు సంస్థకి ఈ అనుమతులు ఉపసంహరణ చేసుకోవడం జరిగింది. సో ఈ అనుమతులు ఉపసంహరణ చేసుకోవడం వలన ఏం జరుగుతుంటే, యాక్చువల్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఏదైనా రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తీసుకోండి, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎవరైనా సరే సెంట్రల్ ఎంప్లాయీ కరప్షన్ చేసినట్టయితే, వాళ్ళకి తెలిసినట్టయితే వాళ్ళ మీద డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినది, వాళ్ళ మీద డైరెక్ట్గా వాళ్ళు రైట్ చేయడం జరుగుతుంది. సో రైట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ అనుమతులు ఉపసంహరణ చేసుకోవడం కారణంగా ఎవరైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ రాష్ట్రంలో కనుక కరప్షన్ చేసాడానికి వాళ్ళకి కంప్లైంట్ వచ్చినట్టయితే ఆ కంప్లైంట్కి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ కంప్లైంట్ని మొదటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే మాత్రమే వాళ్ళ మీద దర్యాప్తు చేసేదానికి ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి అధికారం ఉంటుంది. ఈ విధంగా అనుమతులు ఉపసంహరణ చేసుకోవడం అన్నా. కాబట్టి ఈ అనుమతులు ఉపసంహరణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అదేవిధంగా ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా 2 చేసుకోవడం జరిగింది. సో ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి మన దేశంలో చాలా రోజుల నుంచి డిబేట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, అదేవిధంగా సివిల్స్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నట్టయితే వీటి మీద కంపల్సరీ మనల్ని డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని యొక్క ప్రస్తుత డైరెక్టర్ మన్యం నాగేశ్వరరావు. ఇతరు ఇంటరిమ్ డైరెక్టర్
అదేవిధంగా దీని యొక్క మాజీ డైరెక్టర్ వచ్చేసి అలోక్ వర్మ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా. ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది పర్సనల్ పబ్లిక్ ఫిర్యాదు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ క్రింది వాణిలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? పర్సనల్ పబ్లిక్ ఫిర్యాదు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం కోసంగా ఎంఎస్ ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన ఉద్యానవనాలు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్, పాపికొండ నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి బోధన పరిశోధన విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయం ఉపకులపతి వైస్ ఛాన్సలర్ అయిన ప్రవీణ్ రావుకి విద్యా నాయకత్వ పురస్కారం లభించింది. బోధన పరిశోధన విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయానికి చెందిన వైస్ ఛాన్సలర్ ఉపకులపతి ప్రవీణ్ రావుకి ఈ క్రింది వాణిలో ఏ అవార్డు లభించింది? విద్యా నాయకత్వ పురస్కారం. విద్యా నాయకత్వ పురస్కారం ఎవరికి లభించింది? ప్రవీణ్ రావు. ఇతను వచ్చేసి జయశంకర్ వ్యవసాయ విద్యాలయం యొక్క ఉపకులపతి. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల్లో కల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారాన్ని సింగరేణి సంస్థ అందుకోవడం జరిగింది. సో లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఈ తాజ్ బంజారా హోటల్లో జరిగిన ఎంప్లాయర్ బ్రాండింగ్ పురస్కార ఉత్సవంలో ఈ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలో కల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా ఈ తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారాన్ని ఈ సింగరేణి సంస్థకి అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫార్చ్యూన్ జాబితాలో అడోబు సీఈఓ శంతను నారాయణ్, అడోబు యొక్క సీఈఓ శంతను నారాయణ్ ఇతనికి 12వ ర్యాంక్ రావడం జరిగింది. ఈ ఫార్చ్యూన్ జాబితా వచ్చేసి ఈ అత్యుత్తమ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క జాబితా మొత్తం 20 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్తో ఈ ఫార్చ్యూను జాబితా రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి అడోబు యొక్క సీఈఓ అయిన శంతన్ నారాయణ్ 12వ ర్యాంకు పొందడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం ఏఎస్ఐ అధ్యక్షుడిగా డాక్టర్ పి రఘురాం ఎన్నికయ్యారు. భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం ఏఎస్ఐ అధ్యక్షుడిగా డాక్టర్ పి రఘురాం ఎన్నికయ్యారు. భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం తమిళనాడులోని చెన్నైలో ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసాం, సో ఈ హిందూ గ్రూప్కి సంబంధించిన ఎన్ రామ్కి రామ్మోహన్ రాయ్ అవార్డు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైన పత్రికలు, అదేవిధంగా వాటి యొక్క ఫౌండర్స్, వాటిని పబ్లిష్ చేసిన ప్లేస్, ఇవి మనకి ఈ హిస్టరీలోంచి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ లిస్టు మొత్తం ఈ రామ్మోహన్ రాయ్ కూడా కొన్ని పత్రికలు పబ్లిష్ చేయడం జరిగింది సతీస్ ఆగమనానికి సంబంధించి. సో ఈ పత్రికలు, వాటిని పబ్లిష్ చేసిన ప్లేసు, అదేవిధంగా వాటిని ఎవరు, దాని ఫౌండర్ ఎవరు, దాని ఎడిటర్ ఎవరు, వీటిని మనల్ని ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వీటి మీద అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. బెంగాల్ గజెట్టే, దీన్ని 1780 కలకత్తాలో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి జేమ్స్ అగస్టస్ హిక్, ఇతను ఐర్లాండ్కి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా గజెట్టే, ఈ ఇండియా గజెట్టే వచ్చేసి కలకత్తాలో దీన్ని పబ్లిష్ చేశారు. 1787 దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సంవత్సరాలు మీరు కొన్ని ముఖ్యమైన పత్రికలకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, అన్నిటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ఫౌండర్సు, అదేవిధంగా దీన్ని స్థాపించిన పబ్లిష్ చేసిన ప్లేసు, అదేవిధంగా ఈ పత్రిక పేరు, దాన్ని పబ్లిష్ చేసిన ప్లేసు, దాని యొక్క ఫౌండరు లేకుంటే ఎడిటరు, ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇండియా గెజెటేని కలకత్తాలో పబ్లిష్ చేశారు హెన్రీ లూయిస్ వివియన్ డొరోజియో, దీంతో అసోసియేట్ అయినాడు. అదేవిధంగా మద్రాస్ కొరియర్, ఈ మద్రాస్ కొరియర్ అనేది ఫస్ట్ పేపర్ ఫ్రమ్ మద్రాస్, మద్రాస్ నుంచి ఈ మద్రాస్ కొరియర్ మొదటి పేపర్ స్టార్ట్ చేసిన మొదటి పేపర్, దీన్ని మద్రాసులో దీన్ని పబ్లిష్ చేశారు 1784. అదేవిధంగా బాంబే హెరాల్డ్, ఈ బాంబే హెరాల్డ్ వచ్చేసి బాంబే నుంచి ప్రారంభించిన మొట్టమొదటి పేపర్ బాంబే హెరాల్డ్ ఇది. అదేవిధంగా ఇండియన్ హెరాల్డ్ ఇంగ్లీష్లో, ఇవి రెండు కూడా మనం చూసినట్లయితే ఈ బాంబే హెరాల్డ్ వచ్చేసి బాంబేలో 1789, అదేవిధంగా ఇండియన్ హెరాల్డ్ వచ్చేసి ఇది ఇంగ్లీష్ పేపరు, ఇది మద్రాసులో
ప్రారంభించడం పబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని 1795వ సంవత్సరంలో పబ్లిష్ చేశారు. అదేవిధంగా దీన్ని స్టార్ట్ చేసింది ఆర్ విలియమ్స్, పబ్లిష్ చేసింది హంప్రియస్. నెక్స్ట్ వచ్చేసి దిగ్దర్శన. ఈ దిగ్దర్శన వచ్చేసి ఫస్ట్ బెంగాలీ మంత్లీ పేపర్. దిగ్దర్శన వచ్చేసి ఫస్ట్ బెంగాలీ మంత్లీ పేపర్. దీన్ని పబ్లిష్ చేసింది కలకత్తాలో 1818వ సంవత్సరం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ గజెట్. బెంగాల్ గజెటే మనకి చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ బెంగాలీ న్యూస్ పేపర్, మొదటి బెంగాలీ న్యూస్ పేపరు ఈ బెంగాల్ గజెట్. ఇది కలకత్తాలో పబ్లిష్ చేశారు 1818వ సంవత్సరం. హరికృష్ణ రే. నెక్స్ట్ వచ్చేసి సంపత్ కౌముడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రాజా రామ్మోహన్ రాయ్ పేరు మీదుగా ఈ అవార్డు అందించడం జరిగింది. సో ఇక్కడ ఈ రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన ఫౌండర్ అయిన పత్రికలు సంపత్ కౌముది, ఇది వచ్చేసి వీక్లీ బెంగాలీ 1822వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని ఫౌండర్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. అదేవిధంగా మిరాట్ ఉల్ అక్బర్, ఇది పర్షియన్లో మొదటి జర్నల్, 1822వ సంవత్సరంలో కలకత్తాలో దీన్ని ప్రారంభించారు. దీని ఫౌండర్ కూడా రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వచ్చేసి జమ్ఇ జహాన్ నమా, ఇది మొదటి ఉర్దూ పేపర్. జమ్ఇ జహాన్ నమా ఇది మొదటి ఉర్దూ పేపర్, 1822వ సంవత్సరంలో కలకత్తాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బంగదూత. ఈ బంగదూత మనకి చాలా ఇంపార్టెంట్. ఈ బంగదూత అనేది మొత్తం 4 లాంగ్వేజెస్లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇంగ్లీషు, బెంగాలీ, పర్షియను, హిందీ. దీన్ని కలకత్తాలో దీన్ని పబ్లిష్ చేశారు 1822వ సంవత్సరంలో. దీని యొక్క ఫౌండర్స్ వచ్చేసి రామ్మోహన్ రాయి, ద్వారకనాథ్ ఠాగూరు, అదేవిధంగా ఇతరులు కూడా దీంట్లో ఫౌండర్స్ ఉన్నారు. సో మనం ముఖ్యంగా రామ్మోహన్ రాయి, ద్వారకనాథ్ ఠాగూరు పేర్లు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బంగదూత. నెక్స్ట్ వచ్చేసి బాంబే సమాచార్. ఈ బాంబే సమాచార్ వచ్చేసి మొదటి గుజరాతీ పత్రిక. బాంబే సమాచార్ మొదటి గుజరాతీ పత్రిక. దీన్ని బాంబేలో 1822వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఇండియన్ డైరీ. 19th సెంచరీలో దీన్ని ప్రారంభించింది హెన్రీ వివియన్ జిరోజియో. నెక్స్ట్ వచ్చేసి బాంబే టైమ్స్. ఈ బాంబే టైమ్స్ వచ్చేసి 1861వ సంవత్సరం నుంచి ఈ బాంబే టైమ్స్ని మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఏదైతే ఉందో దీనికి ఇంతకుముందు 1861వ సంవత్సరానికి ముందు దీని పేరు వచ్చేసి బాంబే టైమ్స్. దీన్ని 1838వ సంవత్సరంలో బాంబేలో ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి రాబర్ట్ నైట్. దీన్ని స్టార్ట్ చేసింది థామస్ బెనెట్, ఫౌండేషన్ లేడ్ బై రాబర్ట్ నైట్. నెక్స్ట్ వచ్చేసి రస్ట్ గఫర్, రస్ట్ గఫ్తార్. ఇది గుజరాతీ ఫోర్ట్ నైట్లీ పేపర్. ఇది 1851వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ రస్త్ గఫ్టార్ని స్థాపించింది దాదాబాయి నవరోజీ. చాలా ఇంపార్టెంట్ పేపర్ ఇది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హిందూ ప్యాట్రియోట్. ఈ హిందూ ప్యాట్రియోట్ని 1853వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించారు. దీన్ని స్థాపించింది గిరీష్ చంద్ర ఘోష్. ఇంటర్ హరిశ్చంద్ర ముఖర్జీ బికెమ్ ద ఓనర్ కమ్ ఎడిటర్. దీన్ని ప్రారంభించింది గిరీష్ చంద్ర ఘోష్, హిందూ ప్యాట్రియోట్. నెక్స్ట్ వచ్చేసి సమప్రకాశ, సోమ ప్రకాశ. పేపర్ పేరు సోమప్రకాశ. ఇది ఫస్ట్ బెంగాలీ పొలిటికల్ పేపర్. ఈ సోమప్రకాశ పేపర్ అనేది మొదటి బెంగాలీ పొలిటికల్ పేపర్. దీన్ని కలకత్తాలో 1858వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది ద్వారకనాథ్ విద్యాభూషణ్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మిర్రర్. ఈ ఇండియన్ మిర్రర్ వచ్చేసి ఫోర్ట్ నైట్లీ ఫస్ట్ ఇండియన్ డైలీ పేపర్ ఇన్ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా ఈ ఇంగ్లీష్లో పబ్లిష్ అయిన పత్రిక ప్రతిరోజు కూడా ఇండియన్ మిర్రర్. దీన్ని 1862వ సంవత్సరానికంటే ముందు కలకత్తాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇండియన్ మిర్రర్ పత్రికని ఫౌండర్ వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దేవేంద్రనాథ్ ఠాగూర్ కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న పత్రికలు మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బెంగాలీ. 1862వ సంవత్సరంలో కలకత్తాలో దీన్ని ప్రారంభించింది గిరీష్ చంద్ర ఘోష్. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ పేపర్. నేషనల్ పేపర్ని 1865వ సంవత్సరంలో కలకత్తాలో దీన్ని పబ్లిష్ చేశారు. దీని యొక్క ఫౌండర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. నేషనల్ పేపర్ యొక్క ఫౌండర్ దేవేంద్రనాథ్ ఠాగూర్. మద్రాస్ మెయిల్, ఫస్ట్ ఈవినింగ్ పేపర్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో మొట్టమొదటి సాయంత్ర సమయంలో వచ్చిన పేపర్, సాయంత్ర సమయంలో ఇచ్చే పేపర్ మద్రాస్ మెయిల్. ఇది 1868వ సంవత్సరంలో మద్రాసులో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అమృత బజార్ పత్రిక. ఈ అమృత బజార్ పత్రిక వచ్చేసి 1868వ సంవత్సరంలో జెసోల్ డిస్టిక్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించిన ఫౌండర్స్ వచ్చేసి శిశికుమార్ ఘోష్, అదేవిధంగా మోతీలాల్ ఘోష్. నెక్స్ట్ వచ్చేసి బంగదర్శన.
బంగదర్శన, ఇది బెంగాలీ పేపరు, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది 1873 సంవత్సరంలో కలకట్టాలో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి బంకించంద్ర చటర్జీ. బంగదర్శన న్యూస్ పేపర్ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియన్ స్టేట్స్ మ్యాన్ 1875 కలకట్టాలో దీన్ని స్టార్ట్ చేసింది రాబర్ట్ నైట్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుత పాపులర్ పేపర్ అయిన హిందూ పేపర్, హిందూ పేపర్ ఇంగ్లీష్లో యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు వీక్లీ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టార్ట్ చేసింది మద్రాసులో 1878వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. దీని ఫౌండర్స్ వచ్చేసి జిఎస్ అయ్యరు, అదేవిధంగా వీరరాఘవాచారి, అదేవిధంగా సుబ్బారావు పండిట్, వీళ్ళు ఈ హిందూ పేపర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రిబ్యూన్, ఇది డైలీ పేపర్, దీన్ని లాహోర్లో స్టార్ట్ చేశారు 1881వ సంవత్సరంలో. సో ఇది ప్రస్తుతం ఈ లాహోర్ అనేది పాకిస్తాన్లో ఉంది. సో ఈ పాకిస్తాన్లో ఉంది కాబట్టి దీన్ని ప్రస్తుతం డిఫరెంట్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు కలకట్ట, మద్రాసు ఇవన్నీ కూడా మన భారతదేశంలో, మద్రాసులో ఇవన్నీ ఇక్కడ స్టార్ట్ చేసినాయి. సో ఈ ట్రిబ్యూన్ పేపర్ వచ్చేసి లాహోర్లో స్టార్ట్ చేయడం జరిగింది. 1881వ సంవత్సరంలో దయాల్ సింగ్ మజీషియా దీన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కేసరి. ఈ కేసరి పేపర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది మరాఠీ డైలీ. అదేవిధంగా మహారాష్ట్ర వచ్చేసి ఇది ఇంగ్లీష్ వీక్లీ. ఈ రెండు పేపర్లు వచ్చేసి 1881 బాంబేలో దీటిని పబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లోని ఫౌండర్స్ వచ్చేసి తిలక్, చిప్లంకరు, అగార్కర్. నెక్స్ట్ వచ్చేసి స్వదేశమిత్రం. స్వదేశమిత్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్వదేశమిత్రాన్ని మద్రాసులో దీన్ని పబ్లిష్ చేశారు. దీని పబ్లిషర్ వచ్చేసి జిఎస్ అయ్యర్. నెక్స్ట్ వచ్చేసి పరిదాసక్. ఈ పరిదాసక్ వచ్చేసి వీక్లీ పేపర్, 1886వ సంవత్సరంలో దీన్ని పబ్లిష్ చేసింది బిపిన్ చంద్రపాల్. చాలా ఇంపార్టెంట్, పరిదాసక్ పేపర్ని పబ్లిష్ చేసింది ఫౌండర్ బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వచ్చేసి యుగాంతర్. యుగాంతర్ వచ్చేసి ఇది బెంగాల్ న్యూస్ పేపర్, బెంగాల్లో స్టార్ట్ చేసిన జరిగింది 1906వ సంవత్సరంలో. బరీంద్ర కుమార్ ఘోషు, అదేవిధంగా భూపేంద్రనాథ్ దత్త దీని యొక్క ఫౌండర్స్. నెక్స్ట్ వచ్చేసి సంధ్య. సంధ్య వచ్చేసి బెంగాల్లో దీన్ని పబ్లిష్ చేశారు 1906వ సంవత్సరంలో. ఉపాధ్యాయ దీని యొక్క ఫౌండర్. నెక్స్ట్ వచ్చేసి కాల్. మహారాష్ట్రలో దీన్ని పబ్లిష్ చేశారు 1906వ సంవత్సరంలో. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సోషాలజిస్ట్. లండన్లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం ఇండియాలో, అదేవిధంగా లాహోర్లో ఒక పేపర్ రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా లండను, ప్యారిసు, బెర్లిన్ ఇవి పక్క దేశాల్లో పబ్లిష్ చేసిన పత్రికలు. సో ఇక్కడ ఇండియన్ సోషాలజిస్ట్, ఇండియన్ సోషాలజిస్ట్ వచ్చి లండన్లో శ్యామ్జీ కృష్ణవర్మ దీన్ని ఫౌండరు. అదేవిధంగా వందే మాతరం, వందే మాతరం వచ్చేసి దీన్ని ప్యారిస్లో పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి మదన్ బికాల్జీ కామా, మదన్ బికాజీ కామా. నెక్స్ట్ వచ్చేసి తాల్వార్. తాల్వార్ వచ్చేసి ఇది బెర్లిన్లో పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి వీరేంద్రనాథ్, వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ్. ఫ్రీ హిందుస్థాన్, దీన్ని వ్యాంకోవర్లో పబ్లిష్ చేశారు. దీని యొక్క పబ్లిషర్ వచ్చేసి, ఆ ఫౌండర్ వచ్చేసి తారక్నాథ్ దాస్. అదేవిధంగా గదర్, ఈ గదర్ పత్రిక కూడా మనకి చాలా ఇంపార్టెంట్. గదర్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క పబ్లిషర్ గదర్ పార్టీ. నెక్స్ట్ వచ్చేసి రేష్వా. రేష్వా దీన్ని 1908వ సంవత్సరం కంటే ముందు దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి అజిత్ సింగ్. ఫైనల్గా మనం చూసినట్లయితే బాంబే క్రోనికల్. ఈ బాంబే క్రోనికల్ని బాంబేలో 1913వ సంవత్సరంలో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క పబ్లిషర్ వచ్చేసి బీజీ హోమిమాన్. అదేవిధంగా ఎడిటర్ వచ్చేసి బీజీ హోమిమాన్. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేసింది వచ్చేసి ఫిరోజ్ షా మెహతా. ఈ బాంబే క్రోనికల్ని స్టార్ట్ చేసింది ఫిరోజ్ షా మెహతా. ఈ బాంబే క్రోనికల్ యొక్క ఎడిటర్ వచ్చేసి బీజీ హోమిమాన్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ టైమ్స్. హిందుస్థాన్ టైమ్స్ని ఢిల్లీలో దీన్ని ప్రారంభించారు, పబ్లిష్ చేశారు. దీని యొక్క సంవత్సరం 1920. దీని ఫౌండర్ వచ్చేసి కేఎం పానికర్ దీని యొక్క ఫౌండర్. అదేవిధంగా మిలాప్, ఇది ఉర్దూ డైలీ. దీన్ని లాహోర్లో 1923వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దీన్ని ఫౌండర్ వచ్చేసి ఎంకే చంద్. నెక్స్ట్ వచ్చేసి లీడర్. ఈ లీడర్ పేపర్ను యొక్క ఫౌండర్ వచ్చేసి మదన్ మోహన్ మాలవీయ. లీడర్ పేపర్ ఇది ఇంగ్లీష్లో పబ్లిష్ అయింది. దీని యొక్క ఫౌండర్ మదన్ మోహన్ మాలవీయ. అదేవిధంగా కీర్తి, దీని పంజాబ్లో 1926వ సంవత్సరంలో దీన్ని పబ్లిష్ చేశారు. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి సంతోష్ ఘోష్. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే బిస్కరీ భారత్, బహిష్కృత్ భారత్, సారీ బహిష్కృత్ భారత్, ఇది చాలా ఇంపార్టెంట్ పత్రిక. ఇది 1927వ సంవత్సరంలో బిఆర్ అంబేద్కర్ దీని యొక్క ఫౌండర్. బహిష్కృత్ భారత్ చాలా ఇంపార్టెంట్, మరాఠీ ఫోర్ట్నైట్లీ పేపర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కుది అరసు, తమిళ పేపర్, 1910వ సంవత్సరంలో. ఇవి రామస్వామి నాయకర్ పెరియార్. అదేవిధంగా ఎస్ఎస్ మిరాజ్కర్, అదేవిధంగా కేఎన్ జోగల్కర్ దీని యొక్క ఫౌండర్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే నేషనల్ హెరల్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది నేషనల్ హెరల్డ్ 1938వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఫౌండర్, దీని యొక్క ఫౌండర్ నేషనల్ హెరల్డ్ని. ఇది డైలీ పేపర్, ఇది 1938వ సంవత్సరంలో దీన్ని స్థాపించారు. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ.
సో ఇవన్నీ కూడా ముఖ్యమైన పత్రికలు, వాటి యొక్క ఫౌండర్స్, అదేవిధంగా వాటిని ఎక్కడ ఏ ప్లేస్లో పబ్లిష్ చేశారు. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి, అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.